ఇలా మంచిగా మాట్లాడుతురు మునుగోడు ప్రజల్ని మభ్యపెట్టడానికి బీజేపీలు మునుగోడు అభివృద్ధి కోసమే మాజీ ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిన ఆయన రాజీనామా చేస్తోంది నిధులు వచ్చాయని మీరు చెప్పింది మీరు నమ్ముతే మునుగోడులో కాంగ్రెస్ వారు ఎన్నికైనా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా చేయాలి బీజేపీ నుంచి ఎన్నికైన నలుగురు ఎంపీలు ఉన్నారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ధర్మపురి అరవింద్ గారు స్వయం బాబురావు గారు ఈ నలుగురు బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే 28 నియోజకవర్గాలల్ల నిధులు వరదలై పార్తే అభివృద్ధి జరుగుతుంది మరి బీజేపీ ఎంపీలను ఎందుకు రాజీనామా చేపిస్తలేరు బీజేపీలు అంటే మీకు అభివృద్ధి అక్కర్లేదు అక్కడ రాజీనామా ద్వారానే నిధులు వస్తాయి రాజీనామాల ద్వారానే అభివృద్ధి జరుగుతదని భారతీయ జనతా పార్టీ చెబుతున్నదాని వాళ్ళు నమ్ముతే నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నా తక్షణమే నలుగురు ఎంపీలను కూడా రాజీనామా చేయించండి తద్వారా ఆ 28 నియోజకవర్గాలకు కూడా నిధులు వస్తాయి ఇదే కాదు నేను పార్టీ ప్రాంపల కమిటీ చైర్మన్ గారిని నేను సూటిగా అడుగుతున్నా నేను పార్టీలో చేర్చుకుంటే రాజీనామా చేయించే చేర్చుకుంటామన్నారు రాజీనామా చేసిన ఆయన రాజీనామా చేసి చేర్చుకున్నప్పుడు ఎంపీపీలను చేర్చుకున్నారు నిన్నమన్న జడ్పిటిసిలను చేర్చుకురు ఎంపీటిసిలను చేర్చుకురు సర్పంచులను చేర్చుకురు నేను సూటిగా అడుగుతున్న ప్రాంపల కమిటీ చైర్మన్ గారు మీరు నిబద్ధత కలిగిన సిద్ధాంతానికి కట్టుబడే నాయకులు కేసీఆర్ గారు తప్పుల మీద పోరాటం చేస్తా అని మీరు చెప్తున్నారు కదా తక్షణమే నిన్నమన్న ఇతర పార్టీల నుంచి తీసుకున్న వాళ్ళను భారతీయ జనతా పార్టీ రాజీనామాలు చేయిస్తే ఆ గ్రామాలకు కూడా నిధులు వస్తాయి ఇయాల ఇక్కడ ఎమ్మెల్యే రాజీనామా చేసుడుతోని నాయకులకు నిధులు వచ్చాయి నాయకుల ఇల్లు అమ్ముడుపోయినోల ఇంట్ల కాసుల వర్షం గురిచింది వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంది గ్రామాలకు రాలే ఏ గ్రామానికి నిధులు వచ్చాయి నేను అడుగుతున్న రాజీనామా తోటి ఈ ప్రాంతంలో ఉన్న ఎంపీపీలకు జడ్పిటిసిలకు ఎంపీటిసిలకు సర్పంచులకు నిధులు వచ్చాయి వాళ్ళ ఇంటికి వచ్చాయి వాళ్ళ నిధుల కోసం ఆ మీరు రాజీనామా చేసిందని అడుగుతున్న రాజీనామా చేసిన మాజీ శాసనసభ్యుని నేను కాబట్టి ఇవాళ పార్టీ ప్రాయించిన వాళ్ళు సర్పంచులను ఎంపీటిసిలను ఎంపీపీలను జడ్పిటిసిలను గ్రామాలల యువకులు నిలదీసి రాజీనామా చెప్పితే మీ ఊర్లో ఉన్న సైడ్ డ్రైన్ పనులు జరుగుతాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వస్తాయి దళితుల భూముల సమస్య పరిష్కారం అవుతుంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మీ గ్రామాలల పార్టీ ప్రాయించిన వాళ్ళని రాజీనామాలకు ఒత్తిడి చేయాల్సిందిగా మునుగోడు నియోజకవర్గ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఒకవేళ రాజీనామా చేయకపోతే మీరు 40 లక్షలు 50 లక్షలు తెచ్చుకుంటున్నారు కదా ఈ పార్టీల నుంచి అవి తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ఖాతాలు వేయండి ఆ 40 50 లక్షలతోని గ్రామాన్ని అభివృద్ధి చేయండి ఆ గ్రామ ప్రజలు మీకు ఓటేసినందుకే మీరు సర్పంచ్లు ఎంపీటీసీలు అయినరు మీరు సర్పంచ్ ఎంపీటీసీలు అయినందుకే మీకు 40 50 లక్షల రూపాయల ధర వల్కుతుంది మరి ప్రజల ఓట్ల వల్ల మీకు హోదా వచ్చినందుకు మీకు ధర వల్కినందుకు ఆ పైసల్ని గ్రామ పంచాయతీ ఖాతాలో వేసి గ్రామ అభివృద్ధి కోసం వినియోగించండి ఇప్పుడు ఉప ఎన్నికలలో మీకు టికెట్లు ఇచ్చి గెలిపించినందుకు కాంగ్రెస్ పార్టీకి రుణం తీర్చుకోండి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పి అంతే తప్ప అమ్ముడుపోయినోడల్లా సిద్ధాంతం చెప్పుడు అమ్ముడుపోయినోడల్లా అభివృద్ధి అనే నినాదాన్ని నెత్తిమీదకెత్తుకున్నాడు ఇట్లాంటి సంస్కృతి ఇన్నాళ్ళు చంద్రశేఖరరావు గారు పెంచి పోషిస్తే దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ నెత్తిమీద ఎత్తుకొని ఇవాళ ఈ కార్యక్రమాలకు పాల్పడుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే టీఆర్ఎస్ గారిని తోడు దొంగలుగా మారిండ్రు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు ఈ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలన్నా ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది ఈరోజు వాళ్ళు ఓట్లు అడగాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా బీజేపీ ఇచ్చుకుంటూ డెండి ఎత్తిపోతల పథకానికి 5000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే మునుగోడు నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలలో తండాలలో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయి ఇవాళ 2014లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాకు తెలిసి మునుగోడులో మాట్లాడిండు ఎస్ఎల్బిసిని కూర్చేసుకొని కూర్చొని పూర్తి చేపిస్తా అని చెప్పిండు నా 8 ఏళ్ళైంది 32 కిలోమీటర్ల టన్నెలు మేము కొట్టినాం
అక్కడి నుంచి 2 కిలోమీటర్లు జరిగింది 8 ఏళ్ళ 42 కిలోమీటర్ల టనెల్ పూర్తి చేస్తే దేవరకొండ మునుగోడు ప్రాంతాన్ని వ్యవసాయానికి తాగడానికి నీళ్లు వస్తాయి ఎస్ఎల్పిసి పూర్తి చేస్తే 8 ఏళ్ళ నుంచి దాన్ని పడవ పెట్టింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆ తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ మంజూరు చేయించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకపోవడం వల్ల ఈ రోజు దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రకరకాల పిటిషన్లు వేయడం వల్ల పనులు ఆగిపోయినాయి అదే విధంగా దిండి పథకాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు దిండి ప్రాజెక్టు చేయకపోవడం వల్ల మునుగోడు ప్రజలకు తీరని అన్యాయం జరిగింది కాబట్టి ఇవాళ బీజేపీని ఇవాళ మొదటి సభ జరుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని సూటిగా నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ప్రజల తరపున నేను మాట్లాడుతున్నా మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయండి 100 రోజులు సమయం ఉంది మీకు ఈ 100 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పేదలందరికీ ఇవ్వండి ఒకవేళ ఇల్లు ఇవ్వకపోతే 5 లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో ఇస్తామన్నారు ఎంతమంది లబ్ధిదారులు నియోజకవర్గంలో తక్షణమే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించిన 5 లక్షల రూపాయలు పేదల ఖాతాలలో వేయండి రైతులకు 300 కోట్ల రూపాయల రుణమాఫీ నియోజకవర్గంలో జరగాలి ఆ 300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో తక్షణమే డిపాజిట్ చేయండి అదే విధంగా రాచకొండ ప్రాంతంలో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న బోర్డు భూముల సమస్యను తక్షణమే మీరు పరిష్కరించండి కిష్ణాంపల్లి ప్రాంతంలో ఏదైతే భూ నిర్వాసితులు ఉన్నారో మల్లన్న సాగర్ ప్రాంతంలో మెదక్ జిల్లాలో రైతులకు ఏదైతే నష్ట పరిహారం ఇచ్చినరో అదే స్థాయిలో ఇక్కడ భూములు ఇంకా ధర ఎక్కువ ఎందుకంటే ఇక్కడ భూముల విలువ ఎక్కువ ఇది హైదరాబాద్ నగరానికి దగ్గర ఈ భూముల విలువ ఎక్కువ ఒకవేళ ఎక్కువ ఏకపోయినా కనీస మల్లన్న సాగర్ లో మునిగిన భూములకు ఏమి ఇచ్చినరో ఇయాల ఈ ప్రాంతంలో ముంపు బాధితులకు మీరు తక్షణమే ఆ రకమైన నష్టపరిహారం ఇయండి రోజుల కొద్ది ఇయాల వాళ్ళు అక్కడ దీక్షలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళ సమస్యను పరిష్కరించాల్సిందిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని డిమాండ్ చేస్తున్నాము ఇక పార్టీ జనతా పార్టీని మీరు ఎవర్నైతే ఒక్క ఎమ్మెల్యేని చేర్చుకొని రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తీసుకొచ్చారు మరి ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు వాళ్లకు సిగ్గు ఉండొద్దా వాళ్ళకి సిద్ధాంతం ఉండొద్దా వాళ్ళు రాజీనామాలు చేయొద్దా వాళ్ళు రాజీనామాలు చేస్తే వాళ్ళ గ్రామాలకు నిధులు వస్తాయి కదా మీరు తక్షణమే వాళ్ళని కూడా రాజీనామాలు చేయించండి రాజీనామాలు ఉప ఎన్నికల ద్వారానే అభివృద్ధి జరుగుద్ది అనుకుంటే ఆ అభివృద్ధికి సంబంధించి మీ 4 పార్లమెంట్ సభ్యులను కూడా తక్షణమే మీరు రాజీనామాలు చేయించండి మా మిత్రుడు ఎంక నుంచి కాగితం ఇస్తున్నాడు మా డిగ్రీ కాలేజీ లేదు చండూరులో జూనియర్ కాలేజీ మన మునుగోడులో జూనియర్ కాలేజీ లేదు మాకు చదువు లేవు మాకు లేవని ఇవాళ కేజీ 2 పీజీ ఉచిత నిర్బంధ విద్య అందిస్తాన్న టీఆర్ఎస్ పార్టీ ఇంత కీలకమైన ప్రాంతంలో ఒక డిగ్రీ కాలేజీ లేదు కొన్ని మండలాలలో జూనియర్ కాలేజీ లేదంటే ఈ ప్రాంత ప్రజలకు చంద్రశేఖర్ రావు గారు ఏం ఎలగబెట్టినరో మీరు ఆలోచన చేయండి కాబట్టి ఎల్లుండి రేపు రాబోయే అమిత్ షా గారు స్పష్టంగా ఈ ప్రాంతానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించుకుంటూ దిండి ఎత్తిపోతల పథకానికి 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీను ప్రకటించి నిధులను మంజూరు చేసి జీవోలు విడుదల చేసి ఇక్కడి నుంచి పోవాలి వాపస్ ఇక్కడికి వచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఈ ప్రజల్ని మోసం చేసి మీరిద్దరు ఆంబోతులాగా కొట్లాడి లేగదూడ కాళ్ళు తొక్కి ఇరగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు అచ్చోసిన ఆంబోతులాగా తయారైన బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పార్టీ ఫిరాయింపులకు వీళ్ళు ఏమంటారు ఆది కౌలైపోయినరు ఇవాళ కొనుగోలు కేంద్రాలు ఇద్దరు అసలు ఎంత సిగ్గు లేకుండా తయారైందంటే సాయంత్రానికి లెక్క చూసుకుంటారు వాళ్ళు ఎంతమంది కొన్నారు వీళ్ళు ఎంతమంది కొన్నారు ఎవడు ఎంత కమ్ముడు పోయింది ఎవరిని ఎంత కొన్నారని ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ప్రజాస్వామ్యంలో ఉంటుందా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఎప్పుడన్నా ఊహించనని ఊహించినమా తెలంగాణ రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన పరిస్థితులు వస్తాయి ఇంత నీచమైన సంస్కృతి వస్తుంది తెలంగాణ ప్రజాప్రతినిధులు అంటే అంతకో ఇంతకో సీసకో ముంతకో అమ్ముడు పోయే గాడిదలని ఇవాళ ప్రపంచం అనుకునే పరిస్థితి వీళ్ళు కల్పించినరు ఈ పరిస్థితులకు కారణము బీజేపీ టీఆర్ఎస్ ఈ తోడు దొంగల్ని ఒక్క దెబ్బకు 2 పిట్టలు అంటారు ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఈ ఇద్దరు తోడు దొంగలకు గుణపాఠం చెప్పిన వాళ్ళమైతాము కాబట్టి అమిత్ షా గారు ఇక్కడికి రావాలంటే 5,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాలి 4 ఎంపీలు ఇక్కడ పార్టీ ఫిరాయించిన వాళ్ళ రాజీనామాలను కూడా అదే వేదిక మీద అమిత్ షా గారు ప్రకటించాలి
లేకపోతే ఈ ప్రాంత ప్రజలు వాళ్ళని క్షమించరు. ఈ ప్రాంతానికి కొండా లక్ష్మణ్ బాపూజీ 69 ఉద్యమంలో మంత్రి పదవి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నాకు ఏ పదవి వద్దు అని చెప్పి త్యాగం చేసిన గొప్ప నాయకుడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఉద్యమాలు త్యాగాల పునాదుల మీద భిక్షం పేరును కోత్వాల్ వెంకటరామరెడ్డి గారు భిక్షం గారి యొక్క పట్టుదల పోరాటాన్ని చూసి వారికి ధర్మం అనే బిరుదిచ్చిండు. ధర్మ భిక్షం గారు ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించిండు. ఈ ప్రజల గుండెల ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాడు. 13 సంవత్సరాల వయసులోనే దొరల కుటుంబంలో పుట్టిన దొర్సాని మల్లు స్వరాజ్యం బడుగులకు దళితులకు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని సాకలి మంగలి కుమ్మరి కమ్మరి ఒట్రంగి ఇలాంటి కులవృత్తుల చేతుల వృత్తుల వాళ్లకు మాదిగలకు మాలలకు లంబాడీలకు అందరికీ న్యాయం జరగాలని చెప్పి 13 ఏళ్ల వయసులో ప్రజా ఉద్యమాలలో పాల్గొని ఊరూర తిరిగి విప్లవ గీతాలు పాడి ప్రజలలో చైతన్యం నింపిన మల్లు స్వరాజ్యం గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిండ్రు. వీరే కాదు 50 సంవత్సరాలు నిరంతరం ఈ ప్రాంతంలో కొట్లాడిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ జెండాని ప్రాంతంలో నిలబెట్టి పేద ప్రజలకు అండగా నిలబడి ఆనాడు కమ్యూనిస్టులతో పోటాపోటీగా కాంగ్రెస్ను కాపాడుకుంటూ పేదలకు సేవలు అందించిండు. ఇంత గొప్ప చరిత్ర కలిగిన నాయకులు ధర్మభిక్షం గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, మల్లు స్వరాజ్యం గారు, లేకపోతే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన మునుగోడు నియోజకవర్గంలో ఈరోజు అరాచకానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెరలేపినాయి. దీనికి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గ యువకుల మీద ప్రజల మీదనే ఉన్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ మన మునుగోడు మన కాంగ్రెస్ అనే నినాదంతో ప్రతి తండాకు ప్రతి గ్రామానికి ప్రతి బస్తీకి వెళ్ళి తలుపు దట్టి పేదవాడి గుండె దట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేదలకు న్యాయం జరుగుతుందన్న ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం.